वेलकम टू आरएस माय तेलुगु चैनल इवाला वीडियो लो पिल्लल की एंदो इष्टमैना चाला ईजीगा चेसुकोगलिगे समर स्पेशल कस्टर्ड फ्रूट सलाड एला तयार चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा हाफ लीटर पालु तीसुकोवाली। हाफ लीटर पालालो नुंची ओक 4 टेबल स्पून्स पालु पक्ककु तीसुकोवाली। इप्पुडु मिगता पालनी स्टव ऑन चेसुकोनी गैस मीद पेट्टुकोनी मेगड कट्टकुंडा कलुपुतू मरगनिव्वाली। ఈ పాలు మరిగే లోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న 4 టేబుల్ స్పూన్స్ పాలల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి। ఎందుకంటే వేడి పాలల్లో వేస్తే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది పాలు కట్టేస్తుంది। సో కాబట్టి ముందుగానే చల్లని పాలల్లో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా ఫోర్క్ తో కలుపుకోవడం వల్ల ఉండలు అనేవి లేకుండా బాగా కలిసిపోతుంది। అలాగే కస్టర్డ్ పౌడర్ అనేది మార్కెట్ లో చాలా ఫ్లేవర్స్ లో దొరుకుతుంది, కానీ వెనిల్లా గాని లేదా బటర్ స్కాచ్ ఫ్లేవర్స్ అయితే బాగుంటుంది। సో చూస్తున్నారు కదా లంప్స్ ఏం లేకుండా బాగా కలిసిపోయింది కస్టర్డ్ పౌడర్. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి। ఒకవేళ మీరు ఇంకా స్వీట్ అనేది ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్స్ వేసుకోవచ్చు। ఇలా వేసుకొని షుగర్ అంతా కరిగిపోయే వరకు ఇలా కలుపుకుంటూ మరగనిచ్చుకోవాలి। షుగర్ మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పాలని వేసుకోవాలి। ఈ కస్టర్డ్ పాలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకోవాలి, అలాగే ఒకేసారి పోసేయకుండా ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి। ఇలా కస్టర్డ్ పాలు వేసుకున్న తర్వాత ఎక్కువ సేపు మరిగించాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది। అలాగే చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। మరి ఎక్కువ సేపు ఉంచుకుంటే చల్లారిన తర్వాత గడ్డలాగా అవుతుంది। ఒకవేళ గడ్డగా అయినట్లయితే కాచి చల్లార్చుకున్న పాలని కలుపుకోవచ్చు। ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ మీద నుంచి దించేసి చల్లార పెట్టుకోవాలి। ఒకవేళ గ్యాస్ మీద ఉంచినట్లయితే ఆ వేడికి అడుగు మాడిపోతుంది। సో ఇలా చల్లారిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో అయితే కస్టర్డ్ పాలు కావాలో అంత మనం ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి। మిగతా కస్టర్డ్ పాలని మనము ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు, ఒక 2 డేస్ అయితే స్టోర్ ఉంటుంది। ఫ్రూట్స్ కలిపిన కస్టర్డ్ పాలని మనం స్టోర్ చేసుకోలేము, సో కాబట్టి ముందుగానే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత పాలను తీసుకొని మిగతా కస్టర్డ్ పాలని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం తీసుకున్న కస్టర్డ్ పాలలో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్ని కలుపుకోవచ్చు। సో నేనైతే ఇక్కడ యాపిల్ ముక్కల్ని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను, అలాగే ద్రాక్ష ముక్కల్ని కూడా ఇలా 2 పీసెస్ గా కట్ చేసుకున్నాను, ఇంకా బనానా ముక్కల్ని వేసుకోవాలి। ఈ ఫ్రూట్స్ అనేవి మన ఇష్టమండి, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చు। సో అలాగే దానిమ్మ గింజలు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి। మీ దగ్గర మీకు ఇష్టమైన క్వాంటిటీని బట్టి మీకు ఏ ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు। ఇలా ఫ్రూట్స్ అన్ని వేసి బాగా కలుపుకొని ఫ్రిజ్ లో 3-4 అవర్స్ పెట్టాలి। ఇలాగా 3-4 అవర్స్ తర్వాత చల్లచల్లగా కూల్కూల్గా సర్వ్ చేసుకోవడమే। ఇంకా మీకు ఇష్టమైతే మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు। ఇంకా చిన్నపిల్లలు ఫ్రూట్స్ తినట్లేదని చాలా బాధపడుతూ ఉంటాం కదా, సో అలాంటి వారి కోసమే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టచ్చు। చాలా హెల్తీగా చాలా టేస్టీగా సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ।